కిచ్చెస్ కిచెన్ కి స్వాగతం అండి. ఇప్పుడు మనం ఫ్రూట్ అండ్ వెజిటబుల్ జ్యూస్ కి వచ్చేసామండి. మరో హెల్దీ జ్యూస్ కి ఈ జ్యూస్ కూడా నేను ఇంత మును పెట్టలేదండి. కొన్ని కొన్ని మిక్సింగ్ లో పెట్టాను, కొన్ని కొన్ని మిక్సింగ్ లో పెట్టలేదు. ఈ మిక్సింగ్ లో నేను పెట్టలేదండి. మనం ఏమేమి వేస్తున్నాం అంటే జ్యూస్ కి ఇగోండి పొట్లకాయ, రెండు ఆరెంజ్, ఒక లెమన్, నిమ్మపండు, మూడు క్యారెట్లు, కొద్ది పుదీనా, ఒక కట్ట పుదీనా, ఒక చిన్న ఆనపకాయ, సొరకాయ, కొత్తిమీర కట్ట ఒకటి, ఒక బీట్రూట్, ఒక పొట్లకాయ చెప్పాను కదండి, తేనె, పెప్పర్, జీరా, ఏపిన్ జీరా పౌడర్, ఇది పప్పయ్య బొబ్బాస్ పండు, దాక్షిణ చెక్క, బెల్లం అండి, నిమ్మపండు కూడా చెప్పినట్టున్నాను. ఇవ్వండి మనం ఈరోజు జ్యూస్లో వేసేది. ముందు నేను ఈ పళ్ళు పిండేస్తానండి. పిండేసి ఈ మూడు వేసుకుంటాను, మీకు చూపిస్తాను. ఇవ్వండి ఇప్పుడు ఆరెంజ్ను మనం ఏంటి లెమన్ తీసానండి, ఇందులో తీసాను. ఇంకా జ్యూస్ వండకుండా పిండేస్తున్నానండి. ఫస్ట్ ఇచ్చేసుకుందాం. అన్ని వెనకేయాల్సినవన్నీ ముందు వేస్తున్నానండి. పెప్పర్ అండి, చెప్పాను పెప్పరు ఇంత మునుపు మీకు చాలాసార్లు చెప్పాను. దగ్గు రాకుండా కప్పం చేయకుండా పచ్చికూరలు కదా మనం జ్యూస్ చేసేది. ఇది హనీ అండి, తేనె, ఆర్గానిక్ తేనె అండి. ఏ జ్యూస్ అయినా ఎక్స్ట్రా బలాన్ని ఇస్తుందండి తేనె కలుపుకొని తాగితే. కొద్దిగా షుగరోళ్ళకి ఇచ్చి లేకుంటే షుగరోళ్ళకి ఇచ్చి లేకుంటే హనీ తగ్గించుకోండి, లేదా హనీ పూర్తిగా కట్ చేయండి. ఇదేమో ఏపీ జీరా పౌడర్ అండి. కివి కూడా వేసానండి ఒక పండు. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. మొత్తం ఇప్పుడు కూరలన్నీ వేస్తున్నాను. నేను ఇందులో కీరా కూడా వేసానండి, చెప్పానో లేదో నాకు గుర్తు రావట్లేదు. కూరలన్నీ దగ్గర దగ్గర ఉండడం మిక్సింగ్లో నేను ఒక్కొక్క కూర మర్చిపోతున్నాను. అయితే ఈరోజు మనం పళ్ళు ఎన్ని వేసాము, కూరలన్నీ వేసామండి. సగ భాగం పళ్ళు వేసాము, అందుకే జ్యూస్ సాలిడ్గా వచ్చిందండి. ఇగోండి చాలా సాలిడ్గా వచ్చింది, చాలా సాలిడ్గా వచ్చిందండి. మనం ఇలాంటి జ్యూస్ తాగితే ఒకరోజు ఒక గ్లాస్ తాగామనుకోండి మరి ఇంకేం తినకపోయినా ఆ రోజు ఎనర్జీ మనకు బాగా ఉంటుందండి. ఇగోండి దీనికి వేస్ట్ ఇది వచ్చిందండి. మనం పళ్ళు ఎక్కువ వేసాము, కూరలు తక్కువ వేసాం కనుక, కూరలు సగభాగం వేసాం కనుక వేస్టేజ్ చాలా తక్కువ వచ్చింది. జ్యూస్ ఇది వచ్చిందండి. ఎన్ని గ్లాసులు మీకు చూపిస్తానండి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇగోండి ఇన్ని గ్లాసులు అయ్యిందండి, మొత్తం ఆరు గ్లాసులు అయ్యింది. ఆరు గ్లాసుల్లో వేసాను. ఇది బయట మీకు దొరకదండి, ఎంత డబ్బు ఇచ్చినా ఈ రకంగా జ్యూస్ చేసేది దొరకదు. మీరు ఇంట్లో చేసుకోండి, మీ ఫ్యామిలీకి తప్పనిసరిగా ఈ రకంగా అయినా ఇంకో రకంగా అయినా జ్యూసులు తాగుతుండండి, అలవాటు చేసుకోండి. ఫైబర్ కొంత పోతుందండి, చెత్తలో ఫైబర్ చాలా వరకు ఇందులో ఉంటుందండి, కొంత అందులో పోతుందండి. ఫైబర్ లేక పూర్తిగా ఫైబర్ తీసుకోవాలంటే అవ్వదు ఈ రకంగా జ్యూసులకి. కానీ పచ్చికూరలు ఊరికనే తినలేను కదా మనం, అందుకని పచ్చికూరలతో ఫ్రూట్ మిక్స్ చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట సింబల్ టచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ అండి.